Hello friends, welcome back to our channel. Friends, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త అనేది బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే హిమాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టర్లో భారత్ మరియు చైనాకు పరస్పర దాడులు జరిగాయి. భారత సైన్యంలో ఉన్న సైనికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన గురించి కాంగ్రెస్ పార్టీ మరియు ఓబీసీ సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ఏం చెప్తున్నారంటే, ఈ ఘటన జరిగింది డిసెంబర్ 9వ తారీఖున, మరి ప్రభుత్వం అప్పుడే దీని గురించి ప్రజలకు ఎందుకు చెప్పలేదు. ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మరి మోదీ ప్రభుత్వం పార్లమెంట్లో దీని గురించి ఎందుకు చెప్పలేదు? దీనివలన భారత పౌరులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. దేశంలో జరిగిన సంఘటనలు వెంటనే మాకు ఎందుకు తెలియజేయట్లేదు అని ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు. అదేవిధంగా భారత్ రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. మొదటి నుంచి కొన్ని దేశాలు భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఉక్రెయిన్ యొక్క విదేశాంగ మంత్రి అయిన దమిత్రో కుబేలా ఏమని చెప్పారంటే, రష్యా దగ్గర భారత్ కొనుగోలు చేస్తున్న క్రూడ్ ఆయిల్ యొక్క ఏదైతే డిస్కౌంట్ భారత్ తీసుకుంటుందో ఆ డిస్కౌంట్ ఉక్రెయిన్ యొక్క రక్తంతో సమానమని, అయినా కూడా భారత్ వెనక్కు తగ్గలేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ రష్యాకి వ్యతిరేకంగా ఎటువంటి ఓటు వేసేది వేయలేదు. అలాగే అమెరికా, ఇతర యూరోపియన్ దేశాలు రష్యా యొక్క క్రూడ్ ఆయిల్ మీద ప్రైస్ క్యాప్ విధించింది. ఇంతకుముందు భారత్ రష్యా దగ్గర ఆయిల్ని 2% మాత్రమే కొనుగోలు చేస్తుంది. అది ఇప్పుడు 22% పెరిగింది. కానీ ఎందుకు భారతదేశం ఇటువంటి నిర్ణయం తీసుకుని యూరోపియన్ కంట్రీస్ యొక్క కోపాన్ని ఎదుర్కొంటోంది? దీనివలన చరిత్రలో భారత్కి ఒక చిన్న మచ్చ పడే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా, ఉక్రెయిన్, బ్రిటన్ లాంటి యూరోపియన్ కంట్రీస్కి భారత్ చేయూతనివ్వలేదని చరిత్రలో మరియు చరిత్ర యొక్క పుస్తకాల్లో వ్రాసే అవకాశం ఉంది. అసలు భారతదేశ క్రూడ్ ఆయిల్ని కొని ఎంత డిస్కౌంట్ రూపంలో ఎంతో మొత్తం కాపాడిందంటే 35,000 కోట్ల వరకు డిస్కౌంట్గా పొందింది. ఈ విషయమే మిగతా దేశాలకు కొంచెం ఇబ్బందికరంగా తయారైంది. భారతదేశం ఇంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంది? అమెరికా, ఉక్రెయిన్ మరియు బ్రిటన్లతో చెలగాటమాడింది. చమురుపై 18 రాఫెల్లను కాపాడింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.